యోగి ఆదిత్యనాథ మజాకా అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు చూడండి నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఏమంటాడు అంటే ఈ ఉత్తరప్రదేశ్లో జరగబోతున్న ఎలక్షన్స్ ఎయిటీ పర్సెంట్ వాసెస్ ట్వంటీ పర్సెంట్ సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎంత పెద్ద దుమారం రేపుతుంది అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఇష్యూ అంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది వచ్చిందంటే యోగి ఆదిత్యనాథ్ మాట్లాడింది ఒక లైవ్ ఈవెంట్లో మీకు టీవీ ఛానల్స్ చూస్తుండగా ఈ ఎలక్షన్స్ ఎయిటీ పర్సెంట్ వాసిస్ ట్వంటీ పర్సెంట్ అని అనడం అంటే ఏంటండి ఎనభై పర్సెంట్ ఏంటి ఇరవై పర్సెంట్ ఏంటి అంటే హిందూ ఓటు బ్యాంక్ ఎనభై పర్సెంట్ ముస్లిం ఓటు బ్యాంక్ ట్వంటీ పర్సెంట్ అంటే రెండు వేల పదకొండు మీరు సెన్సస్ తీసుకున్నారనుకోండి హిందువులు ఉత్తరప్రదేశ్లో సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు రెండు వేల పదకొండు అంటే ఏంటి పదేళ్ళు దాటిపోయింది అలాగే ముస్లింలు తీసుకున్నారనుకోండి పంతొమ్మిది పాయింట్ రెండు ఆరు పర్సెంట్ అంటే ఆటోమేటిక్గా ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అప్రాక్సిమేట్లీ సో ఇదే ఈయన మాట్లాడాడని చెప్పి ప్రతిపక్షాలు ఈ వాదనకు దిగుతున్నారు కానీ బీజేపీ ఏముంటుంది మా బీజేపీ ఎయిటీ పర్సెంట్ అయితే కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ వీళ్ళు అంటే వీళ్ళ ఎలియన్స్ కలుపుకుంటే ట్వంటీ పర్సెంట్ అదే మేము అన్నామే తప్ప హిందువులు ముస్లింలు అంటూ ఈ డివిజన్స్ను మేము తీసుకురాలేదు కావాలనిసే మీరు తప్పుడు ప్రచారం అనేది చేస్తున్నారు అని చెప్పి మీకు బీజేపీ అధికార వర్గాలు మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు యోగి ఆదిత్యనాథ్ ఎయిటీ వర్సెస్ ట్వంటీ అని మాట్లాడితే దీని అర్థము బీజేపీ అపోజిషన్ పార్టీసా లేకపోతే హిందువులు ముస్లింలా సో మీరు డిసైడ్ చేయండి కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఉత్తరప్రదేశ్ అని మాట్లాడేటప్పుడు ఇది ఎంత ఇంపార్టెంటే ఉత్తరప్రదేశ్ అంటే ఆల్మోస్ట్ ఒక దేశముతో లెక్క విడిగా ఒక దేశాన్ని తీసుకుంటే అంత విస్తరణ అంత పాపులేషన్ ఈ రాష్ట్రంలో ఉంటుంది సో అలాంటప్పుడు మీకు ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్స్ అన్నప్పుడు ఇది డైరెక్ట్గా మీకు సెంట్రల్ గవర్నమెంట్లో అంటే ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో రాబోతున్న లోక్సభ ఎలక్షన్స్కు ఇది ఒక ప్రీ రన్ లాగా అంటే రిహార్సల్స్ లాగా సో ఇక్కడ బీజేపీ గెలిస్తే మీకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా బీజేపీ గెలవచ్చు అని చెప్పి ఒక అంచనా సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఇది హిందుత్వ అజెండాతో వెళుతున్న ఎలక్షన్ క్యాంపెయినా అంటే ఇది ఎందుకు నేను అంటున్నానంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ను అయోధ్యలో నిలబెట్టాలి అంటే ఎలక్షన్స్కి అయోధ్యలో ఇతన్ని క్యాండిడేట్గా నిలబెట్టాలని చెప్పి మీకు బీజేపీ యొక్క సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సో వీళ్ళు భావిస్తున్నారు సో అయోధ్య అన్నప్పుడు మీకు ఏమైపోతుంది ఆటోమేటిక్గా హిందుత్వ ఎజెండా అనేది అక్కడ కనిపిస్తుంది ఒకవేళ ఈయన అయోధ్యలో నిలబడకపోతే అంటే ఈయన ఎలక్షన్స్లో నేను పాలు పంచుకుంటానని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సో హీఈస్ గోయింగ్ టు కంటెస్ట్ అలాంటప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వీళ్ళు మధుర అంటున్నారు చూడండి ఊళ్ళు అయోధ్య అన్నారు మధుర అన్నారు ఒకవేళ ఇక్కడ కూడా కుదరకపోతే థర్డ్ ఆప్షన్ గోరఖ్పూర్ అంటే గోరఖ్నాథ్ మట్ దానికి ఇతను హెడ్ ప్రీస్ట్ అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి ఒక మఠానికి హెడ్ ప్రీస్ట్గా ఉండడం అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు కాబట్టి యోగి ఆదిత్యనాథ్ అనబడే వ్యక్తి చాలా చాలా ప్రత్యేకతలు కలిగిన వాడు అలాగే చాలా కరిస్మాటిక్ లీడరు అలాగే ఇతను పూర్తిగా హిందుత్వ అజెండాతో మాట్లాడుతున్నాడు అంటే అలా కాదు ఇతని డ్రైవర్ నుంచి గోరఖ్నాథ్ మట్టి ఒక ఆ నిర్వాహము చూసేవాళ్ళు ఆ బిల్డింగ్లు కట్టేవాళ్ళు వంటగదుల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా మీకు ఎక్కువ శాతం ముస్లింలే ఉంటారు మరి అలాంటప్పుడు ఇతనిది హిందుత్వ అజెండానా అంటే మనం చెప్పలేం అఖిలేష్ యాదవ్ మొన్నటికి మొన్న ఏం మాట్లాడాడు రాముడు ఒక బీజేపీకి చెందిన దేవుడు కాదు మా సమాజ్వాది పార్టీకి చెందిన దేవుడు కూడా సో మేమందరం కూడా హిందువులమే ఇప్పుడు మామూలుగా ఇతను ఎలా మాట్లాడుతున్నాడు అయోధ్యలో పరిక్రమ అంటారు ఈ పరిక్రమ చేస్తున్నప్పుడు ఈ పారిజాత వృక్షాలు మీకు చాలా కనిపిస్తాయి అంటే ఆ ప్రాంగణంలో సో ఈ పారిజాత వృక్షాలు మేమే నాటించాం మా హయాంలోనే ఈ పారిజాత వృక్షాలు అంటే నైట్ జాస్మిన్ అంటారు ఈ నైట్ జాస్మిన్ ట్రీస్ అనేవి మేమే కదా అక్కడ పెట్టామంటే అయోధ్య మీద మాకు ఎంత బాధ్యత ఉంది మాకు రా మీద ఎంత భక్తి ఉందని చెప్పి మీకు సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నాడు అలాగే మీకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఓకే వీళ్ళు ఏం చెప్పినా కూడా ఇవాళ దేశంలో నమ్మే వాళ్ళు ఎవరు కూడా లేరు వీళ్ళు కూడా రాముడు మాదేవుడు సో రా బీజేపీకి అతను ఎంత ముఖ్యమో కాంగ్రెస్కి కూడా రాముడు అంతే ముఖ్యమో అయోధ్యలో రామాలయం రావడం అనేది మేము హర్షిస్తున్నాము అని చెప్పి వీళ్ళు కూడా చెప్పారు సో ఓవరాల్గా మీరు చూసారనుకోండి ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్స్ అని మనం మాట్లాడితే ఇది హిందుత్వ అజెండాతో ఉందా లేదా మనం ఒక డెమోక్రటిక్ కంట్రీ కదండి సో ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడకూడదండి అని చెప్పి అపోజిషన్ పార్టీల వాళ్ళు కూడా అనొచ్చు సో నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఇదే యోగి ఆదిత్యనాథ్ అన్న ఎయిటీ పర్సెంట్ వాసిస్ ట్వంటీ పర్సెంట్ దీని అర్థం ఏమిటి హిందూ ముస్లింల ఓటు బ్యాంకా లేదా బీజేపీ అపోజిషన్ పార్టీల ఆ కంటెస్ట్ అనేది ఇక్కడ ఈయన మాట్లాడా సో ఏ కాంటెస్ట్ లో ఇతని కాంటెస్ట్ గురించి మాట్లాడాడు సో దీని మీద మీకు ఎలాంటి అవగాహన ఉంది ఇది నేను ఎందుకు అడుగుతున్నాను అంటే మీకు డెబ్బై ఏళ్ల చరిత్ర మీరు తీసుకున్నారనుకోండి ఉత్తరప్రదేశ్లో మీకు వన్ ఆఫ్ ద మీకు వర్స్ట్ వర్స్ట్ రాష్ట్రాలలో మీకు ఉత్తరప్రదేశ్ టాప్ మోస్ట్ అంటే మీకు పెద్ద పెద్ద రాష్ట్రాలు తీసుకున్నారనుకోండి ఉత్తరప్రదేశ్లో మీకు జరిగే క్రైమ్లు అనండి అలాగే దళితులు అనండి షెడ్యూల్ కాస్ట్లు అనండి వీళ్ళ మీద ఆ దాడులు అనండి అలాగే మహిళలను రేపులు చేయడం అంటే క్రైమ్ రేట్ అనేది మీకు విపరీతంగా మీకు ఉంటుంది అంటే స్వతంత్రము వచ్చిన తరువాత ఎవరు కూడా ఉత్తరప్రదేశ్ గురించి పట్టించుకోలేదు కానీ మీకు ఎంతోమంది ప్రధానమంత్రులు తీసుకున్నారు అనుకోండి వీళ్ళు ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రం నుంచే మీకు భారతదేశాన్ని వీళ్ళు పాలించారు అయినా కూడా ఉత్తరప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి లేదు కాబట్టి ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ఏం మాట్లాడతారు రామాలయం అంటారు అలాగే మొన్నటికి మొన్న కాశీ విశ్వనాథ్ కారిడార్ అంటారు అలాగే మా గంగా ప్రాజెక్ట్ అంటారు ఇవన్నీ కూడా మరి హిందువులకు సంబంధించిందే కదా అంటే ఇప్పుడు మీరు ఎక్స్ప్రెస్ హైవేలు తీసుకోండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి వీటి విషయంలో మీకు యోగి ఆదిత్యనాథ్ మాట్లాడితే వెంటనే మీకు అఖిలేష్ యాదవ్ గారు ఏమంటారు కాదు కాదండి ఇదంతా మా హయాంలో మొదలు పెట్టినవి ఇవాళ ఇవి మేమే చేశామని చెప్పి బీజేపీ వాళ్ళు శంకలు గుద్దుకుంటున్నారు ఇందులో ఎటువంటి న్యాయము లేదు అని చెప్పి మీకు అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడతారు కాబట్టి మీరు చూసారనుకోండి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు ఉత్తరప్రదేశ్ అన్నప్పుడు ఉత్తమ్ ప్రదేశ్గా నేను చూడాలనుకుంటున్నాను మరి ఇంత క్రైమ్ రేట్ ఉంది కదండి ఇంత అండర్ డెవలప్డ్ ఇంత మీకు ప్రివిలేజే లేని మీకు షెడ్యూల్ కాస్ట్ ఉన్నారు కదా అగ్ర కులాలు వాళ్ళు వీళ్ళ నానా హింసిస్తున్నారు కదా ఎక్కడ పడితే అక్కడ మాఫియా ఉంది కదా అంటే వీళ్ళు రెండు వేల పదిహేడులోనే వీళ్ళు అధికారంలోకి వచ్చారు యోగి ఆదిత్యనాథ్ రెండు వేల పదిహేడులోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యాడు అంతకు ముందంతా కూడా ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు ఉత్తరప్రదేశ్ ను పాలించారు ఏం చేశారు వీళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేదు కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఇంత అరాచకాలు జరుగుతున్నాయి వన్ ఆఫ్ ద వర్స్ట్ బిగ్ స్టేట్స్ ఇన్ అని మనం మాట్లాడితే దాన్ని డైరెక్ట్గా మనం యోగి ఆదిత్యనాథ్గా ఆపాదించామంటే ఇది చాలా చాలా తప్పు సో అలాంటి అజెండా అనేది మీకు ఎక్కడా కూడా ఉండకూడదు మీరు వచ్చి ఐదే ఐదేళ్ళు అయ్యింది అంటే ఇది నేను ఎలా చెప్తానంటే డెబ్భై ఏళ్ళలో భారతదేశం గురించి ఆలోచించిన నాయకులు ఎంతమంది ఉన్నారు ఇవాళ మనం ఇండియాను ఒక సూపర్ పవర్గా చూడడానికి మనం అందరం కళలు కంటున్నాం మరి దానికి సహకార చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామంటే క్లియర్ గా మనకు కనిపిస్తుంది వరల్డ్ మొత్తం కూడా ఇవాళ ఇండియా గురించే మాట్లాడుతుంది ఇవాళ మీకు విశ్వ గురువుగా ఇండియాను గుర్తిస్తాను అంటే ఒక్క యోగాను పెట్టుకొని మొత్తం యావత్ ప్రపంచము ఇండియా వైపు చూస్తుంది ఇవాళ అంటే దానికి మనం ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసాం ఇవాళ చైనాలో డైరెక్ట్గా మేము ఎదుర్కోగలము అని చెప్పి నిన్నటికి నిన్న ఎంఎం నారవేణ గారు ఒక ప్రకటన చేస్తున్నారు అంటే మనకు ఎంత అంటే ఎంత మనలో ఆత్మవిశ్వాసం ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోయింది సో ఇవన్నీ చూసుకున్నప్పుడు మీకు ఉత్తరప్రదేశ్లో ఏం జరగబోతుంది అంటే ఐదేళ్లలో వీళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారో చేశారో సేమ్ థింగ్ మీకు ఇండియాలో కూడా జరిగింది కదా అనేదే నా అలాంటప్పుడు ఉత్తరప్రదేశ్ లో రాబోతున్న ఈ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారో ఒకవేళ బీజేపీ వీళ్ళు ఫారే హెడ్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు అలాంటప్పుడు వాళ్ళు అక్కడ హై మెజారిటీతో గెలిస్తే ఇదే విషయమే మీకు రెండు వేల ఇరవై నాలుగులో కూడా లోక్సభ ఎలక్షన్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి మీకు ఎంతోమంది చెప్తున్నారు మరి ఇలాగా అన్న ఎయిటీ వర్సెస్ ట్వంటీ ఇది హిందూ ముస్లింల గురించా బీజేపీ లేదా అపోజిషన్ పార్టీల గురించా మీకు యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఇందులో ఉండే ఆ క్రెడెన్షియల్స్ ఏంటి ఆ వ్యాలిడిటీ ఏంటి అని మీరు ఒక్కసారి ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్